సాధారణ రెడ్డి మాట్లాడతా ఆయన మా గురించి చాలా విడతల వారీగా విమర్శలు చేసుకుంటూ వెళ్ళిపోయినా సార్. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏది ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారు ఏది ప్రశ్నించారనేటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుంటే ఒక లాంగ్ డిబేట్ అయితే సార్, క్లుప్తంగా బ్రీఫ్ గా చెప్తాను నేను. ఏ అంశాన్ని ఎత్తుకున్నా మీరు పరిష్కరించాలని అడుగుతున్నారు సార్, ఉదాహరణకు సంబంధించి మీరు ఫాలో అప్ చేశారని అడుగుతున్నారు సార్. ఎవరికి మా టీంలు వారంలో 3 రోజుల పాటు అక్కడ పర్యటన చేస్తేనే రిపోర్టులు పంపిస్తూనే ఉన్నాయి. అక్కడ వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి టీడీపీ ప్రభుత్వం యొక్క పెన్షన్ అమలుకు నోచుకుందా లేదా నేరకమైన డెవలప్మెంట్ ఉన్నటువంటిది మా టీంలో నిత్యం పర్యవేక్షణలు అయితే ఉన్నది, అది వీళ్ళైతే గమనించాలి. 2016 డిసెంబర్లోనే పోలవరం నిర్వాసితులకు సంబంధించి మొట్టమొదటి విజిట్ చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ. 2016 డిసెంబర్ నుంచి కూడా పోలవరం నిర్వాసితులు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తొక్కలేదండి, వాళ్ళు మా బొమ్మ తొక్కడం మేము అడగలేదండి. రాష్ట్రంగా గౌరవ నిలైనటువంటి ముల్లపూడి రేణుకు గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ గుమ్మ తొక్కట్లేదండి. వాళ్ళందరికీ తాయిలాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి తరలించడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవండి. ఆర్థికంగా పుంజుకునేటువంటి పార్టీ మాది, మా మీద నమ్మకంతో మా మీద సహేతుకంగా ఒక సమస్యని పరిష్కరిస్తామని నమ్మకంతో మా దగ్గరికి వస్తున్నారండి. ఇవాళ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాను, రాష్ట్రంలో సమస్యలు ఎక్స్ వై జెడ్ పలానా సమస్యలు మీరు పరిష్కరించారా, మీరు ప్రశ్నించారా అని. అవన్నీ మేము చేస్తానికి 125 లక్షల ప్రజలకు ఓట్లు జనం మాకే లేదండి. ఆ ఓట్లు వేసిన తర్వాత వచ్చినటువంటి 62 సీట్లలో 23 సీట్లు మేము పోగొట్టుకోలేదండి. ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితిలో ఉంటూ విమర్శే పారమార్థికంగా విమర్శే రాజకీయ విధానంగా విమర్శే అన్నీ కింద వెళ్తున్నటువంటి వైఖరి ప్రజలైతే గమనిస్తున్నారండి. ప్రజల క్షేత్రంలోకి వెళ్ళి పాదయాత్ర చేస్తున్నటువంటి వాళ్ళ కష్టాన్ని విమర్శించేటువంటి సంకుచితమైన ధోరణి మాకైతే లేదు, కానీ అందుబాటులో ఉండాల్సినటువంటి అసెంబ్లీలో ఉండకుండా ప్రజా సమస్యలనే పోరాడకుండా బోటు ఉదంతంలాంటి తిరగబడితే ఆ సమస్యనే ప్రశ్నించకుండా వాకింగ్ ఇన్నా రేణుగా చెప్పినట్టు వాకింగ్ చేస్తున్నారో కష్టపడుతున్నారో చెమటడుతున్నారో వాళ్ళ కష్టాన్ని అయితే మళ్ళీ మేము విమర్శించుకోవాలి, కానీ చేయాల్సినటువంటి పనులు చేయాల్సినటువంటి సమయంలో చేయకపోగా మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారని మామే ఓకనప్పటికి నెట్టాగా చేయడం మానేసి ఎంపీల్ని వెనక్కి తీసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఏమైనాయో గౌరవలేనటువంటి రెడ్డి గారు చెప్పాలండి. ఎంపీలు వెనక్కి తీసుకుంటారు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాను, ప్రసాద్ చేరసుకుని జంతర మంత్రం దగ్గర ఒకసారి ఎక్కడోసారి నల్ల బ్యాజీలు కట్టుకుని చేసినటువంటి వ్యాఖ్యానాలు కాదు సార్. వాళ్ళ చిత్తశుద్ధి రాహిత్యం అనేటువంటిది పోరాటం అంటే ఒకరోజు సాక్షి మీడియా పేపర్కి ఫోటోలకి ఫోజులు ఇచ్చినట్టు ఆ ఒక్కరోజు అక్కడ కూర్చునే ధర్నాలు అలాంటివి చేస్తారు రాజకీయం అనుకుంటే మేము అలాంటి రాజకీయాలు దయచేసి చేయలేదు సార్. ఎందుకంటే ఏదన్నా ఒక సమస్యను టేకప్ చేస్తామంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ప్రాక్టికల్ పాసిబిలిటీస్ ఏంటి, ఏదో మనం గుంతమ్మ కొడితే కోరుతున్నావా లేదా ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తున్నావా. సమస్య పరిష్కారం ఎండ్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ అయితే సార్ ఇవాళ మా నాయకుడు కమిట్మెంట్ ఇచ్చారండి. ఏమని ఫాతిమా కాలేజీ విద్యార్థులకు మెడికల్ కాలేజ్ విద్యార్థులకి అమ్మా మీ సమస్య వెరీ సూన్ సాల్వ్ చేసే బాధ్యత నాది, మిమ్మల్ని తిరిగి విద్యాసంస్థలో జాయిన్ చేసేటువంటి బాధ్యత నాది తీసుకున్నాం. దానికి సంబంధించి రేపో ఇల్లు మా కంప్యూటర్ ఎంతో చంద్రబాబు గారితో కూర్చుంటాం, వాట్ ఎవర్ బస్ట్ పాసిబిలిటీ ఇస్తే ఆ విద్యార్థుల జీవితాలు పాడవకుండా చూస్తాం. అంతేకాదు అది ఒక సమస్యని బేస్ చేసుకుని ఏదైనా అవకాశం దొరికితే సేవ రాజకీయాలు చేసేటువంటి ఓపిక అయితే మాకు లేదు సార్. జనం అందరూ విద్యావంతులు అయిపోయారు, జనం ఓపెన్ మైండ్ గా ఉన్నారు, ఎవరి పట్టులు ఉంటే డప్పులు కొట్టుకుంటే వెళ్ళేటువంటి పరిస్థితిలో జనం అయితే లేదు. సమస్య పరిష్కారం, సమస్య పోరాటం, పరిష్కారం అనేటువంటిది మనం సరైనంగా మాటల రూపంలో కుదరినప్పుడు అసలు మనం ప్రయత్నించాయి కదా సార్. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని తెలిసింది, మేము భజన సేనో జనం రంజక సేనో జనం డిసైడ్ చేస్తారండి.